ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలో స్మార్ట్ సిటీ కంపెనీ కాకినాడ కార్పొరేషన్ ఆస్తులు ఆదాయాలు వనరులు దోచుకుంటోందని కాకినాడ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దోసర్లపూడి రమణరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. స్టాండింగ్ కమిటీ సమావేశంలో స్మార్ట్ సిటీ కంపెనీ భవనంలో ఇంజనీరింగ్ విభాగ నిర్వహణ జరుగుతున్న దృష్ట్యా నెలకు 2 లక్షలు అద్దె కార్పొరేషన్ నిధుల నుంచి చెల్లించాలని 18 నెలల అద్దె రీత్యా 34 లక్షల మంజూరుకు ఆమోదించడం దివాళా దశకు పరాకాష్ఠగా ఉందన్నారు. కార్పొరేటర్లు కేవలం తమ కమిషన్లు ఆదాయాలు వాటాల కోసం తాపత్రయపడ్డ మినహా కార్పొరేషన్ ఆస్తులు ఆదాయాలు వనరులు పరిరక్షించే ధోరణి లేకుండా బరితెగించడం దురదృష్టకరమన్నారు. ఇటువంటి శృతిమించిన అవినీతి కౌన్సిల్ కాకినాడ నగర చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేదని రమణరాజు పేర్కొన్నారు. ఏ రకంగా అయితే ఉందో అదే రకమైన ధోరణి కాకినాడ నగరాన్ని దోచుకునే విధంగా స్మార్ట్ సిటీ కంపెనీ తయారైంది. స్టాండింగ్ కమిటీ నూతన సభ్యుల సమావేశం నిన్నటి రోజున సాయంత్రం 4 గంటలకు జరిగింది. అందులో 14వ అంశంలో ఈ యొక్క విక్టోరియా వాటర్ వర్క్స్ గ్రౌండ్లో ఆ మున్సిపాలిటీ వాటర్ వర్క్స్ స్థలాన్ని తీసుకుని కార్పొరేషన్ భవిష్యత్తు నిధులు కోట్లాది రూపాయలు వెచ్చించి స్మార్ట్ సిటీ నిర్మాణం చేసుకున్నటువంటి కంపెనీ భవనంలో నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగ కార్యాలయం అక్కడ ఉంటున్నందుకు మీటింగ్ హాల్ ఉపయోగించుకుంటున్నందుకు నెలకు 2 లక్షల రూపాయలు చొప్పున కాకినాడ నగరపాలక సంస్థ జనరల్ నిధుల నుంచి స్మార్ట్ సిటీ కంపెనీకి అద్దె చెల్లించేటువంటి తీర్మానాన్ని వారు ఆమోదించారు. ఇది చాలా దారుణమైనటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం. మన ఇంటిలో ఉంటూ మరణించే వాళ్ళు అద్దె వసూలు చేసుకునే పద్ధతిలో ఈ యొక్క దృష్టాంతం ఉంది. అసలు ఈ మున్సిపాలిటీ స్థలం తీసుకుని మున్సిపాలిటీ నిధులు తీసుకుని భవనం నిర్మించుకున్నటువంటి చోట వాళ్ళకి మనం పన్ను కట్ట మనం అద్దె కట్టడం ఏంటని చెప్పి సభ్యులు ప్రశ్నించడం మానేసి తందాన తాను అంటూ ఈ యొక్క ఆమోదాలు చేసుకోవడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం. మరి ఈ యొక్క వాటర్ వర్క్స్ గ్రౌండ్ అనేటువంటిది కాకినాడ నగర ప్రజలు త్రాగునీరుని సురక్షితంగా వాడుకునేటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలో ఎటువంటి ఇతర సముదాయాలు ఉండకూడదు. కాబట్టి తక్షణమే ఈ వాటర్ వర్క్స్ గ్రౌండ్ లో నిర్మాణం చేసినటువంటి ఆ స్మార్ట్ సిటీ కంపెనీ భవనాన్ని వాటర్ వర్క్స్ నిర్వహణకు పూర్తిగా అప్పచెప్పి ఆ స్మార్ట్ సిటీ కార్యాలయ భవనాన్ని బయట ప్రదేశంలో నిర్మాణం చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించాలి. ఆ యొక్క భవనాన్ని వాటర్ వర్క్స్ కి అప్పగించేటువంటి విధంగా కార్పొరేషన్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మరి స్మార్ట్ సిటీ కంపెనీకి మరి ఆ భవనాన్ని ఆ యొక్క మీటింగ్ హాల్ వాడుకుంటున్నందుకు నెలకు 2 లక్షల రూపాయలు పొందిన అద్దె చెల్లించాలని చెప్పడమే స్మార్ట్ సిటీ కంపెనీ చట్ట ప్రకారంగా కరెక్ట్ అయితే మరి మున్సిపాలిటీ వాటర్ వర్క్స్ స్థలంలో వారు విశాలంగా చేసుకున్నటువంటి స్థలానికి లీజు వద్దే. అట్లాగే మున్సిపాలిటీ నిధులతో భవనం నిర్మాణం చేస్తున్నారు కాబట్టి అందులో కంపెనీ యాక్టివిటీ చేస్తున్నారు కాబట్టి ఆ కంపెనీ భవనానికి సంబంధించిన అద్దె రూపేణా మరి కోటి రూపాయలు ఉందిన మరి కార్పొరేషన్కి